విశాఖలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వైఎంసీఎస్ సమీపంలో ఆర్కే బీచ్లోకి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తన మాట నెగ్గకపోవడమే ఆత్మహత్యకు కారణమని ఆమె భర్త తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను లేకపోయినా నువ్వు చాలా సంతోషంగా బ్రతికేస్తావంటూ ఆమె తన భర్తను ఉద్దేశిస్తూ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు బయటకు వచ్చింది. విశాఖ ఆర్కే బీచ్లో రాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం బయటకు వచ్చింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అప్పటికే గాజువాక న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు త్రీ టౌన్ పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్కే బీచ్లో ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మహిళ గాజువాకలో నడుపూరు ప్రాంతానికి చెందిన శ్వేతగా గుర్తించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పెదగంట్యాడ నడిపూరు గ్రామం గాంధీనగర్కు చెందిన మణికంఠకు విశాఖకు చెందిన శ్వేతకు 2 సంవత్సరాల క్రితం వివాహం అయింది. అయితే ఉద్యోగం రీత్యా మణికంఠ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. శ్వేత అత్తమామల దగ్గర ఉంటోంది. అత్తమామలతో తరచూ గొడవలు ఉండేవి. ఈ క్రమంలో నిన్న రాత్రి అత్తతో గొడవపడి వెళ్ళిపోయింది. న్యూపోర్ట్లో నిన్న రాత్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈలోగా తెల్లవారుజామున విశాఖ వైఎంసీఏ బీచ్లో మృతదేహం లభ్యమైంది. శ్వేత 5 నెలల గర్భవతి. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు నడి తెలుసుకుందాం. నాయుడు చెప్పండి, దీనికి సంబంధించి పూర్వపరాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? స్వామి, విశాఖలో ఏదైతే గాజువాక దగ్గర ఉన్నటువంటి పెదగంట్యాడ నడుపూరు ప్రాంతంలో గాంధీనగర్ చెందినటువంటి శ్వేత అనుమానాస్పద మృతి ఇప్పుడు కలకలం రేగుతుంది. ఎందుకంటే ఆమె అనుమానాస్పదంగా మృతి చెందినప్పటికీ కూడా బీచ్ లో ఆమె మృతదేహాన్ని కొట్టుకురావడం జరిగింది. అయితే వ్యవస్థగా ఉన్నటువంటి అంటే ఏదైతే దుస్తులన్నీ కూడా తొలగించబడి ఉండి ఆ మృతదేహం లభించడం ఇప్పుడు అంతా కూడా ఖచ్చితంగా అనుమానాలు తావునిస్తుంది. అయితే ఆమె నిజంగా చనిపోయిందా లేకపోతే ఏదైనా ఎవరైనా అఘాయిత్యం చేశారు ఇలాంటి పలు అనుమానాలు అయితే తావునిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా అంచనా ప్రకారం ఆమె చనిపోయే ముందు కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసిందని తెలుస్తుంది. ఆ సూసైడ్ నోట్ లో నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా బతికేస్తాను భర్తను ఉద్దేశిస్తూ కూడా ఆ సూసైడ్ నోట్ లో రాసినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అయితే అమ్మాయి ఎవరైతే శ్వేత ఉందో శ్వేతకి మణికంఠకి అంటే శ్వేత విశాఖపట్నం తల్లి ఒక్కరే ఉన్నారు, తండ్రి లేరు. ఆ తల్లి విశాఖపట్నంలో తాత్కాలికంగా ఉన్నప్పటికి కూడా నెగిటివ్ ప్లేస్ అనేది శ్రీకాకుళం. అయితే ఈ ఎవరైతే ఇప్పుడు మణికంఠ ఉన్నారో వాళ్ళు కూడా అమ్మాయిని నచ్చి వివాహం చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఇద్దరు కొన్నాళ్ళ పాటు హైదరాబాద్ ఉన్నారు, తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో ఉండేవాళ్ళు. అయితే ఎవరైతే మణికంఠ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో హైదరాబాద్ లో ఉంటున్నారు, ఎవరైతే శ్వేత మాత్రం అత్తమామల దగ్గర ఇక్కడ 10 గంటల్లోనే గాంధీనగర్ లోనే ఉంటున్నటువంటి పరిస్థితి, నడిపూరు దగ్గర ఉన్న గాంధీనగర్ లో. సో తరచూ అత్తమామల మధ్య భర్త వీళ్ళ మధ్య చిన్న చిన్న వివాదాలు అనేవి ఎప్పుడు కొనసాగుతూ ఉండేవి. అయితే నేను మధ్యాహ్న సమయంలో అత్తమామలతో వివాదం చెలరేయడం, ఆ వివాదంతో అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చి భర్తకు కూడా ఫోన్ చేయడం జరిగింది. భర్తతో మాట్లాడుతుండగానే ఆ ఫోన్ ఆమె కట్ చేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కండి ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి అత్తమామలు కూడా న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఎక్కడైతే వైఎంసీ ఎదురుగా ఉన్నటువంటి బీచ్ రోడ్ లో ఆ మృతదేహం లభించింది. అయితే మృతదేహం పూర్తిగా వ్యవస్థగా ఉండడం, బట్టలవి ఊడిపోయి ఉండటంతో దీన్ని అనుమానాస్పద కేసుగా కూడా పోలీసులు నమోదు చేశారు. దీనిపైన ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. అత్తమామలు కానీ లేకపోతే ఈ భర్త వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఆమె కొద్దిగా ఎప్పుడు ఏంటంటే తరచూ వివాదాలు జరుగుతున్నాయి ఆమెకి మాకు, అంటే ఆస్తి పరంగా కానీ లేకపోతే కట్నం ఇలాంటి విషయాల్లో అయితే అక్కడ వివాదాలు లేవు. కానీ ఆమె ఎప్పుడు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా వివాదం కోపగించుకుంటుంది ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకోటి ఏంటి, మరి ఒంటరిగా ఉండడానికి ఆమె ఎక్కువగా ఇష్టపడతాది. ఈ విషయంలోనే ఆమెకి నాకు తరచు వివాదాలు జరిగాయని భర్త కూడా కొద్దిసేపు క్రితమే పోలీసుల ముందు కూడా ఆ విషయాన్ని నేరుగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు సంబంధించినటువంటి విచారణ పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సో నిజంగా ఆమె దూకిందా లేకపోతే ఏంటంటే వివస్త్రగా ఉండడం వల్ల పలు అనుమానాలకు తావునిస్తుంది, లేదా భర్త ప్రస్తుతం అయితే నేను ఏదైతే ఘటన జరిగే సమయానికి హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నారు. అదే సమయంలో ఫోన్ కూడా మాట్లాడి నిజంగా హైదరాబాద్ లో ఉన్నారు అత్తమామ పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయడం జరిగింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆమె బయటకు వచ్చిన వెంటనే ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు, ఇలా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆమె తల్లి కూడా ఒక ఉదయాన్ని స్పందించడం జరిగింది.
సో ఆమెని కావాలనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొంతకాలం పాటు ఇష్టంగానే ఉన్నారు. కానీ కొంత అత్తామామల వేధింపులు అనేవి మాత్రం ఉన్నాయనేది ఆమె తల్లి కూడా కొంతవరకు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా సూసైడ్ నోట్ లో మాత్రం ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా భర్త మీద మాత్రం ఖచ్చితంగా నువ్వు నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా బతికేస్తావు అనే ఒక విషయాన్ని మాత్రం ఆ నోట్ లో రాయటం కూడా ఆల్రెడీ పోలీసులు సేకరించడం జరిగింది. అయితే దీనికి పూర్వాపారాలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆమె చనిపోవడానికి ముందు భర్తతోనే మాట్లాడిన తర్వాత ఇంకెవరితోనైనా ఫోన్ లో మాట్లాడింది, అక్కడికి ఎన్ని గంటలకు వెళ్ళింది, మరోవైపు బీచ్ లో ఎందుకంటే ఆమె వైఎంసీఏ ఎదురుగా మృతదేహం లభించింది అక్కడ ఆ ప్రాంతంలోనే ఆమె సముద్రంలోకి దూకి ఆత్మహత్యకి పాల్పడిందా లేకపోతే ఏంటి అనే విషయాలపైన చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఫోన్ సంబంధించిన డేటా ఆధారంగా కూడా ప్రస్తుతం వివరాలను అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో నిజంగా ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా ఆమెపై అగత్యం చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే అత్తమామలా, లేకపోతే భర్త పైన, సో ఇలా పలు అనుమానాల నేపథ్యంలో అయితే ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వచ్చి చూసేసరికి ఇంకా ఇంటి ఫస్ట్ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళాను. నా రూమ్లో చూస్తే ఇంకా మొత్తం తన జ్ఞాపకాలు, తన ఫోటోలు అన్నీ ఉన్నాయండి. మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మా అత్తయ్యలు, మేము, మా బాపాలు, మా మమ్మీ వాళ్ళు అందరూ వచ్చాం. అది అంత ఈ టార్చర్ పెట్టేస్తున్నారు అని మా మీద కేసు ఫైల్ చేశారు. కానీ టార్చర్ ఏమి తనకి అంత ఏమి మేము ఏ రోజు పెట్టలేదండి. మాటల రూపంలో నెమ్మదిగానే చెప్పుకుంటూ వచ్చాం తనకి, కానీ అవి హార్ష్గా అన్నట్టు తను ప్రతిదీ తీసుకుంది. ప్రతిదీ ఇలా అలాగెందుకు అంటున్నారు, ఇలాగెందుకు అంటున్నారు, ప్రతిదీ కంప్లైంటింగ్ లాగే ఉండేది. నేను ప్రతిదీనికి నచ్చ చెప్పాను, అలా కాదు ఇలాగని చెప్పాను, బట్ స్టిల్ తనకు అర్థం కాలేదు. అలాగా ప్రతి 2-3 మంత్స్కి ఏదో ఒక ఇష్యూ అయ్యేది. మళ్ళీ మెల్లిగా అది సాల్వ్ చేసుకున్నాం, మెల్లిగా ఏదో సర్దుకున్నాం, మళ్ళీ వచ్చేవాళ్ళం. లాస్ట్ మొన్న కూడా ఇదే సిచ్యువేషన్ అయితేనేమో ఇంకా ఒకసారి ఈ దీనికి అసలు చేసుకుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో మాట్లాడుకుంటారు ఆ టైంలో కొంచెం కేకలాడుతుంది, అరుపులు ఏదో, లేకపోతే వాళ్ళకి అడ్డు స్ట్రైక్ చేయడం, ఏ చిన్నదిలే అని మామూలుగా సరి చెప్పుకొని ఇంక కట్నింది కదా. ఒక 5 మంత్స్ ఉన్నది, ఏదో అయిపోతే వాళ్ళకి హైదరాబాద్ పంపించేస్తే హ్యాపీగా ఉంటారు. అంటే ఎంతసేపు ఇండివిజువల్గా ఉండాలి, నాకు మీరు ఇండివిజువల్కి ఇచ్చేయండి, ఒక అపార్ట్మెంట్ కొనండి. ఇది మా నాన్న మరి ఎంత ప్రాపర్టీ ఎవరు లేదు, నేను అది మీ నాన్న సొత్తు, నాకు అవసరం లేదు, నాకుంటూ ఒక ప్రాపర్టీ కావాలి, నువ్వు ఒకటి ప్రాపర్టీ సృష్టించు. ఇలాంటి చిన్న చిన్న అదే ఇదే డిస్కస్, కాకపోతే సర్దు మండుతుంది కదా. ఇది ఆయన హైదరాబాద్ చేస్తుంటాడు, మొన్నటి వరకు ఇక్కడ ఇంటి దగ్గరే వర్క్ ఫ్రమ్ హోమే. ఇప్పటికైతే అది మరి వాళ్ళ పేరెంట్స్ చెప్పిన వెర్షన్ మీద మేము వెళ్తున్నాము. బయట ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే మాకేమీ కనిపించలేదు. బట్ ఇవన్నీ ఏదైనా పోస్ట్ మార్టం దర్యాప్తులు మొత్తం అన్ని ఫ్యాక్ట్స్ వస్తాయండి, దాని ప్రకారమే మూవీ టేకప్ ది ఇన్వెస్టిగేషన్. ఇది రాత్రి అండి, వాళ్ళు అరౌండ్ 11 o'clock పోలీస్ స్టేషన్కి వచ్చారండి. ఇది ఇక్కడ 12 తర్వాత ఐడెంటిఫై అయిందండి మనకి.